हाई फ्रेंड्स हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू मनमान्य फरी चैनल मैं वीडियो वे दुंपल तवी तीसरादाँ ओके फ्रेंड्स इवे एक्चुअली दुंपल दी उरिया कोंड भाषा अलुकंद अंटर వీటిని కర్రపెండలం అని కూడా అంటారు చూడడానికి కాకపోతే ఇక్కడ తవ్వేస్ ఉన్నారు చూడడానికి చూసారు కదా ఇక్కడ మొత్తం మట్టి తీస్తున్నారు కాబట్టి ఇక్కడ మేబీ దుంప ఉండకపోవచ్చు మనం అలా ముందుకు వెళ్దాం మనకి అక్కడ చూస్తే ఇంకా చాలా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇది ఇక్కడ మేబీ ఉండొచ్చు చూసారు కదా చూడడానికి ఇది చాలా పొడవుగా పెరుగుతుంది కాకపోతే మనకు ఎలుకలు అనేవి చాలా డ్యామేజ్ చేస్తాయి కిందన్న దుంపకి అవి మేబీ దొరికితే దొరకొచ్చు లేకపోతే లేకపోవచ్చు కాకపోతే ముందైతే మనం తవ్వి చూద్దాం दूर लोग दुंप एलागंटे मामूलुगा दुंपलन्नी चाला लोतुगा उंटाई काकपोते ई दुंपलु एलागंटे पैने उंटाई अन्नमाट एक्कुव लोतुकि वेल्लकुंडा पैने कनिपिस्तायि चूस्तुन्नारु कदा मीरु ऑब्जर्व चेयोच्चु దుంప చూసారు కదా ఎలా కనిపిస్తుందో మనకి ఒక బకెట్స్ ఉన్నాయి కాకపోతే ఎలకలు వచ్చున్నాయి ఇదిగోండి ఇక్కడ హోల్స్ పెట్టున్న ఎలకలు ఇవి ఇది పెద్ద బొక్క చూద్దాం ఎంత వరకు వెళ్తుందో కర్రలాగే పొడవుగా పెరుగుతదన్నమాట ఈ కర్ర ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తది దుంప కూడా ఇలా కనిపిస్తాయి కాకపోతే ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి ఇంకా పొడవుగా కూడా ఉంటాయి దుంపలు చూడడానికి చూసారు కదా ఆ చెట్టు దీని చెట్టు ఎలాగ అయితే ఉందో సేమ్ అలానే దుంప కూడా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ చూసారు కదా రెండు ఒకేలా కనిపిస్తాయి చూడడానికి సింగమల ఇది ఫ్రెండ్స్ ఎలకలు అయితే ఇలాగ చూసారు కదా ఇలాగ ఈ దుంపని డ్యామేజ్ చేస్తుంటాయి ఎలకలు కాకపోతే ఇక్కడ దుంప ఉండొచ్చు మేబీ ముంపైది ఇదిగోండి ఉంది వర్షం పడడం వల్ల కొంచెం మట్టి మెత్తగా ఉంది లేకపోతే తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సింది మేమైతే చూడండి ఇదిగో ఎలక చాలా డ్యామేజ్ చేస్తుంది చూసారు కదా ఇంకో చోట ఎద్దాం ఏం లేదు మొత్తం పాడైపోయింది దుంప అయితే ఇది ఎలక మొత్తం ఇదిగో ఇది మొత్తం డ్యామేజ్ చేస్తుంది ఎలక ఉంటే ప్రెజెంట్ లేవు ఇవ్వండి చిన్న చిన్న దొరికే ఇప్పుడు వేరే చోట తవ్వుదాం మనం ఇప్పుడు
అప్పుడైతే మనం వేరే చోట తవ్వుదాం. కాకపోతే చూసారు కదా ఎలకలు పాడై పాడు చేస్తాయి మొత్తం మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయింది. దుంప పాడైపోయింది. ఇది చెట్టు మొదలు అంటే ఈ దగ్గరే ఉంటుంది, దీని కిందనే ఉంటుంది దుంప అనేది. ఎక్కువ లోతుగా అయితే ఉండదు. ఈ దుంపకున్న స్పెషాలిటీ అది, ఎక్కువ లోతుగా వెళ్లకుండా దగ్గరలోనే ఉంటుంది. మనం ఈజీగా తీయొచ్చు దీన్ని, దుంపని తవ్వి తీయొచ్చు. మనకి దుంప దొరకాలంటే దీనికి ఒక చిన్న వేరు అనేది ఉంటుంది, కింద నుంచి వేరు అనేది వస్తుంది. ఆ వేరుతోనే ఆ డైరెక్షన్లోనే తవ్వాల్సి వస్తుంది, లేకపోతే మనకి దుంప అనేది కనిపించదు. ఎగ్జాంపుల్ చూడాలంటే మీరు ఇదిగోండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇటువంటి వేరు అనేది ఉంటుంది. దాని ద్వారా మనం ఈ వేరుని పట్టుకుంటూ తవ్వుకొని వెళ్ళాలి, లేకపోతే మనకి దుంప అనేది కనిపించదు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కొమ్మలు ఎలా కనిపిస్తున్నాయి చూడడానికి. ఈ కొమ్మల్ని మనం నాటాలంటే చాలా ఈజీ. ఇది ఈ కొమ్మని ఇలా నాటేస్తే ఆటోమేటిక్గా దుంప అనేది తయారైపోతుంది మనకు. ఒక 3-4 మంత్స్లోనే ఆటోమేటిక్గా చెట్టు అనేది తయారయ్యి కింద నుంచి దుంప అనేది వస్తుంది. చూసారు కదా ఈ చెట్టుకు సంబంధించి చిన్న మొక్క నాటినా చాలు మనకి దుంప అనేది తయారవుద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కనిపిస్తుంది వేరు అనేది. అక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి దుంప అనేది స్టార్ట్ అయింది. వేరే ఇంత డిస్టెన్స్లో నుంచి దుంప అనేది స్టార్ట్ అయింది. చూద్దాం ఇది ఎంత పెద్ద దుంప దొరుకుద్దో, లేకపోతే చిన్న దొరుకుద్దా అనేది. ఇదో ఫ్రెండ్స్ ఇలా ఉంటే దుంప అనేది. చూసారు కదా ఇదైతే చిన్నది అని చెప్పొచ్చు, మరీ అంత పెద్ద అయితే కాదు. దీనికన్నా పెద్ద పెద్ద ఉంటాయి చూడడానికి, పెద్ద సైజు కర్రలు ఎంత ఉంటాయో అంత మాదిరిగా కనిపిస్తాయి. ఇవైతే చూడడానికి చాలా చిన్నవే ఉన్నాయి. చూద్దాం మళ్ళీ ఇంకా దొరుకుతాయేమో చూద్దాం మనం. బాబాయ్ అయితే నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా తవ్వుతున్నాడు, దొరుకుద్దో లేదో తెలీదు. చూద్దాం ఏమైనా పెద్ద దొరికే అవకాశం ఉందేమో. మరీ అంత ఇంట్రెస్టింగ్గా తవ్వుతున్నాడు అంటే ఉండొచ్చేమో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పెద్దగా ఉంటుంది చూడడానికి. ఇది కొంచెం సైజ్ అయితే పెద్దదే ఉంది.
ఇలాంటివి మా గిరిజన గ్రామాల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే ఇలాంటివి ఎక్కువ మనం చూడగలం. అలాగే ఇవి ఇటువంటి రసాయనాలతో కాకుండా సేంద్రియ ఎరువులు మాత్రమే వేస్తాము ఇంత సైజు రావడానికి. చూసారు కదా, చూడడానికి ఇది మరి అంతే భారీ సైజు కాకపోయినా చిన్నపాటి సైజు ఉంది, కలిగి ఉంది. చూసారు కదా, ఇక్కడ నుంచి దుంప స్టార్ట్ అయింది, ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అది ఎంత ఉందనేది తెలియదు, చూద్దాం. మనకి అది ఏ వేలో తవ్వుకెళ్తే దుంప దొరుకుద్ది అనేది మాకే తెలియదు. బాబా ఎక్స్పర్ట్ కాబట్టి నాన్ స్టాప్ తవ్వి పారేస్తున్నాడు. చాలా చిన్నదే, చాలా చిన్నదే. చూసారు కదా, ఈ తొక్క ఉడిందంటే టేస్ట్ లోపల కలర్ అనేది వైట్గా కనిపిస్తుంది. ఉడకబెడితే దీని టేస్ట్ అనేది చాలా మారుద్ది. అలాగే వీటిని ఉడకబెట్టి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. దాని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను. కొంతసేపు వెయిట్ చేయండి, ఓకేనా? ఇది ఒక్కటి చాలు, ఇది ఒక్కటి తింటే ఇంకా కడుపు నిండిపోద్ది. ఇంకా మా గిరిజన ప్రజలు ఎక్కువగా ఇలాంటివి తినే పూర్వపు రోజుల్లో జీవించేవారు. ఇలాంటివి తినడం వల్ల ఆకలి అనేది తొందరగా వేయదని చెప్తూ ఉంటారు. సో అందుకనే ఇటువంటి దుంపల్ని ఎక్కువ తిని ఎక్కువ వావ్, చూసారు కదా ఎంత పెద్ద ఉంది. అసలు ఇది చూడడానికి మామూలు భారీ సైజ్ అని చెప్పచ్చు. నిజంగా ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది అప్రాక్సిమేట్లీ 3 కిలోస్ వెయిట్ ఉండొచ్చు. చూడండి, చూడడానికి చాలా వెయిట్ ఉంది. ఇదైతే దీనికన్నా పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి. కాకపోతే ఇది ఎండింగ్ ఇంకా ఉంది, కాకపోతే ఎక్కువ లోతు ఉండడం వల్ల మేమైతే విరిపేసాము దీన్ని లోపలే. ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది, పొడవుగానే ఉంది, కానీ తెంపేసాను. చూడడానికి గన్ షేప్ ఉంది, మామూలుగా బుల్లెట్ దిగిపోద్ది ఏమనుకున్నారు. చాలు కదా మనకి ఇది. ఓకే ఫ్రెండ్స్, మాకైతే టైం అయిపోయింది. ఈ దుంపల్ని మా ఒరియాకొండ బాసల్లోని కాల్చుకొని తినొచ్చు, అలాగే పచ్చిగా కూడా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని మా ఒరియాకొండ బాసల్లో అలుకంద అంటారు. అలాగే మీ లాంగ్వేజ్లో ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఈగలైస్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి చూడడానికి భారీ సైజులో ఉన్నాయి. వీటిని మా ఒరియాకొండ బాసల్లోనే అలుకంద అంటారు. మీ భాషలో ఏమంటారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీటిని మనం ఇప్పుడైతే ఉడకబెట్టి తిందాం. దీని టేస్ట్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకు దొరికినవి అయితే ఇవి.
చూసారు కదా, మేము ఒకటో రెండో అనుకున్నాం కానీ మాకు ఎక్కువ మొత్తంలోనే భారీగానే దొరికాయి. ఇది చూడండి, ఇది ఒక్కటి చాలు, ఇది ఒక 5 మెంబర్స్ తినొచ్చు. అలాంటిది ఒక్కటే అనుకుంటే మనకు మాకైతే చాలా ఎక్కువ దొరికాయి. ఓకే, వీటిని అయితే మేము క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి దీన్ని ఉడకబెట్టి దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనమన్యం ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా ఈ తొక్క ఓడిపోయింది. ఇదైతే పొట్టిగా ఉడికిపోయింది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం, చూసి చెప్తాను ఎలా ఉందనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటువంటి దుప్పని మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.